హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు వట్ల గారి వంటిల్లు. అందరూ ఇంట్లోనే ఉండండి, బయటికి వెళ్ళకండి. స్టే హోమ్, స్టే సేఫ్. మన కుటుంబంలోకి చాలామంది కొత్త వాళ్ళు యాడ్ అయ్యారండి, అందరికీ స్వాగతం. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే కింద రెడ్ కలర్లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీరు నా వీడియోస్ అనేవి మిస్ కాకుండా ఉంటారు. ఈరోజు మనం టూటీ ఫ్రూటీ ఇంట్లోనే ఎలా చేయాలో చూద్దామండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం బయట ఏం కొని తీసుకొచ్చేలా లేదు కదా, అందుకని స్వీట్స్లో కానీ ఆ కేక్లో కానీ మనం ఎందులో అయినా యూజ్ చేసుకోవడానికి టూటీ ఫ్రూటీ అనేది ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చేసి చూపిస్తాను. దానికోసం వాటర్ మిలన్ అండి, వాటర్ మిలన్ తీసుకున్నాను. అయితే పపాయ కూడా తీసుకోవచ్చు, మనకి ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోవచ్చు. దీనికోసం పైన రెడ్ కలర్లో ఉండి ఈ స్మూత్ పార్ట్ని మొత్తం తీసేయాలి. తర్వాత బ్యాక్ సైడ్ ఉండే గ్రీన్ పార్ట్ కూడా మొత్తం తీసేసి మధ్యలో ఉన్న వైట్ భాగాన్ని మాత్రమే మనం వాడుకుంటాము. ఇలా మొత్తం ఒకసారి తీసేసి మళ్ళీ ఒకసారి శుభ్రంగా కడుక్కొని నేను తీసుకొచ్చుకున్నాను. ఇప్పుడు మనం వీటిని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుందాం. చిన్న చిన్న పీసెస్ లాగా మనకి ఏ సైజు అయితే కావాలో ఆ సైజులో మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకుందాము. టూటీ ఫ్రూటీ అనేవి మనం బయట కొనక్కర్లేదండి, చాలా సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ సమ్మర్లో అందులోనూ ఈ లాక్డౌన్ టైంలో ఈ కరోనా టైంలో అసలు బయట నుంచి ఏమి తెచ్చే పరిస్థితి లేదు. పిల్లలకి ఏదో ఒకటి ఎప్పుడు అడుగుతూ ఉంటారు. అలాగే కేక్స్లో కానీ కొన్ని స్వీట్స్లో కానీ మనం టూటీ ఫ్రూటీ అనేవి చాలా కామన్గా వాడుతూ ఉంటాం కదా. మనం ఇలా ఇంట్లో చేసి కనుక పెట్టుకుంటే మనం 2 నుంచి 3 మంత్స్ వరకు మనకి ఈజీగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే స్టోర్ ఉంటాయండి. ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నింటినీ మనం బాయిల్ చేసుకుందాం. ఒక గిన్నెలో మనం నీళ్లు పోసి వాటిని వేడి చేయాలి. వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆ వాటర్ మిలన్ ముక్కలు ఉన్నాయి కదా, ఇవి వేయాలి. వేసి కాసేపు ఉడకనివ్వాలి. మరీ మెత్తగా అయిపోక్కర్లేదు, మనకి ఒక ముక్కను చూస్తే తెలుస్తుంది, ట్రాన్స్పరెంట్గా కనిపించాలి. ఇలా చూడండి, ఇప్పుడు ఇది కంప్లీట్గా ఉడికిపోయింది. ఈ స్టేజ్లో మనం వాటర్ మొత్తం తీసేసి ముక్కల్ని పక్కకు తీసి పెట్టుకుందాము. చాలా సింపుల్ అండి, చూస్తే మీకు తెలుస్తుంది టూటీ ఫ్రూట్ చేయడం ఇంత ఈజీనా అని మీరు అంటారు. మీరు కూడా ఇంట్లో చేసుకుంటారు, ఇక మీద ఎప్పుడు షాప్లో నుండి తీసుకురారు. ఇలా మొత్తం తీసి పక్కన పెట్టుకున్న తర్వాత గిన్నెలో షుగర్ వేస్తున్నాను. నేను 1/2 కప్ షుగర్ వేసాను. నేను తీసుకున్న ముక్కలకి 1/2 కప్ సరిపోతుంది. తర్వాత 1 కప్ వాటర్ వేసేసి దీనిని మొత్తం ఉడకనిద్దాము. షుగర్ మొత్తం కరిగేలాగా ఉడకనిచ్చిన తర్వాత పాకం రావక్కర్లేదు. ఇది ఒకసారి మరిగిన తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న వాటర్ మిలన్ ముక్కలు ఉన్నాయి కదా, ఇవి ఇందులో వేసేసి ఇప్పుడు పాకం వచ్చేదాకా ఉడికించుకుందాం. సిమ్లో పెట్టి హైలో పెట్టకూడదు, సిమ్లోనే పెట్టి 1-10 మినిట్స్ పడుతుంది. 10 మినిట్స్ వరకు ఉడికించుకుంటే ఆ పాకంలో కరెక్ట్గా మొత్తం ఉడికిపోతుంది. తర్వాత ఇలా కాస్త స్టిక్కీగా లేత పాకంలాగా మనకు అనిపించినప్పుడు దీంట్లో మన వెనీలా ఎసెన్స్ అండి, ఇది కంపల్సరీ ఏం కాదు. తర్వాత ఫుడ్ కలర్ వేస్తున్నాను, రెడ్ కలర్ది వేస్తున్నాను. వెనీలా ఎసెన్స్ అనేది ఫ్లేవర్ అండి, అది మన ఇష్టము, ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. ఇలా కుక్ అయిన తర్వాత దీన్ని కాసేపు చల్లారనిద్దాము మూత పెట్టేసి. ఇలాగే సుమారు 1-3 గంటలైనా అలాగే ఉంచాలి, అప్పుడు బాగా నానిపోతాయి. తర్వాత వీటిని తీసి పాకంలో నుంచి సపరేట్ చేసి మనం ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకుందాము. ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకొని ఈ పాకం మొత్తం తీసేసి ఓన్లీ టూటీ ఫ్రూటీ మాత్రం తీసి ఇలా టిష్యూ పేపర్లో పరుచుకొని పలచగా పరుచుకొని ఓవర్ నైట్ మొత్తం ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి. ఎండలో అయినా పెట్టుకోవచ్చు, కానీ ఎండలో పెట్టుకుంటే గట్టిగా అయిపోతాయి. ఫ్యాన్ గాలికి మనకి 2 డేస్ ఆరితే మంచిగా మెత్తగానే ఉంటాయి, మరీ గట్టిగా కాకుండా బాగుంటాయి. ఇలా మొత్తం తీసి నేను ఫ్యాన్ గాలికి 2 డేస్ ఆరబెట్టేశాను. అందరూ దయచేసి ఇంట్లోనే ఉండండి, ఇంట్లో అయినా మాస్క్ ధరించండి, అలాగే సోషల్ డిస్టెన్స్ అనేది పాటించండి, బయటికి వెళ్ళకండి. ఒకవేళ వెళ్ళాల్సి వస్తే కనీస జాగ్రత్తలు తీసుకొని బయటికి వెళ్ళండి, శానిటైజర్ యూజ్ చేయండి. బయట పరిస్థితులు అసలు ఏం బాగాలేవండి, మనం జాగ్రత్తగా ఉండడం అనేది చాలా ముఖ్యము. కరోనాని మనం ఓడిద్దాం, మనమే గెలుద్దాం. అసలు భయపడకండి, ధైర్యంగా ఉండండి, సోషల్ డిస్టెన్స్ అనేది పాటించి సరైన జాగ్రత్తలు తీసుకుంటూ మంచి ప్రోటీన్ ఆహారం తీసుకుంటే తప్పకుండా మనం కరోనాని జయిస్తాము. అలాగే టూటీ ఫ్రూటీ అనేవి కంప్లీట్గా రెడీ అయిపోయినాయండి. 2 డేస్ ఫ్యాన్ గాలికి ఆరబెట్టిన తర్వాత నేను అసలు తడి లేకుండా అయిన తర్వాత ఇలా ఒకటి ఎయిర్ టైట్ ఉన్న బాక్స్లో వేసుకొని
దీనిని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి 2-3 నెలలైనా అలాగే ఉంటాయి, అసలు పాడవవు. దీంతో తయారు చేసే రెసిపీ ఒకటి ఉంది, నేను మీకు అది నెక్స్ట్ షేర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.